मुख्यमंत्री जगन मोहन रेड्डी चेसिन पादयात्रा मूड संवत्सरालु पूर्ति चेसुकुन्न संदर्भंगा गुंटूरु तूर्पु नियोजकवर्गं एम्मेल्ये महम्मद मुस्तफा प्रजल्लो नाडु प्रजल कोसं नेडु अने कार्यक्रमंलो पाल्गोनि स्थानिक गड्डिपाडु अंबेडकर् विग्रहं वद्द नुंडि मद्दिराल कालनी वरकु पादयात्र चेपट्टारु। ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు 1వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కామరెడ్డి రంగారెడ్డి, 2వ వార్డు డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి మర్రి అంజలి, 2వ డివిజన్ ప్రెసిడెంట్ మర్రి సత్యనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు। జననేత మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర 3 సంవత్సరాల సందర్భంగా రాష్ట్రమంతా కూడా ప్రజా సమస్యలు కనుక్కుంటా ప్రతి గల్లీలో తిరిగి వాళ్ళ సమస్యలు ఏంటి నాడు పరిస్థితి నేడు పరిస్థితి కూడా అన్నీ కనుక్కుంటూ తిరుగుతున్నాం। ప్రజల స్పందన మంచి స్పందన ఉంది। రాజకీయ నాయకులు ఎన్నో మాటలు చెప్తారు తప్ప పనులు చేయరు। అలాంటిది మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చక్కగా పరిపాలన చేస్తున్నారు। కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరి కూడా ఫలాలు అందిస్తూ మరి వాళ్ళ ఇంట్లో మంటలాగా చిన్న పిల్లల కాడ నుంచి పెద్ద వాళ్ళకు వరకు కూడా అందరికీ కూడా న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నందుకు ప్రజలందరూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు। రాజకీయ నాయకుడంటే ఈ విధంగా ఉండాలి। అదే విధంగా గుంటూరు నగరంలో సంబంధించి మరి పరిశుభ్రత పచ్చదనం అనేది మెయిన్ కాన్సెప్ట్ తో ముందుకు సాగుతున్నాం। తప్పకుండా ప్రతి ఒక్క కూడా కనీసం కార్పొరేషన్ వాళ్ళు నాటిన చెట్లను మీరు దాన్ని సరి చేసుకుంటూ మరి దానికి కూడా పోషణ చేసుకుంటే బాగుంటుంది అనేది నేను ప్రజలకు తెలియజేస్తున్నా। అదే విధంగా ఈ నగరంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంతో ఉన్నారు। దేనికంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫలం అందుతుంది। తర్వాత పింఛను సంబంధించి గానిండి అమ్మఒడి గానిండి తర్వాత ఇళ్ల సంబంధించి గానిండి కొంతమంది ఇళ్ల గురించి చెప్పున్నారు తప్పకుండా వాళ్ళ ఇల్లు వాళ్ళు తప్పకుండా ఇస్తారు ఎలాంటి లేదు। ఈ ఇదంతా మరి జగన్ మోహన్ గారు మనోధైర్యంతో ముందుకు సాగుతూ పేద ప్రజ ఏదో చేయాలని ఉద్దేశంతో చేస్తారు కాబట్టి ప్రజలందరూ చాలా ఆశ వ్యక్తం చేస్తారు। ఈ గుంటూరు నగరాన్ని దశాదిశ మార్చాలని చెప్పేసి గతంలో కూడా జగన్ మోహన్ గారికి ముఖ్యమంత్రి గారికి మనం ఒక మెమోరండం అందరం చేయడం జరిగింది। ఈ ప్లాన్ అంతా ఇవ్వడం జరిగింది। తప్పకుండా ఈ నగరాన్ని మార్చడానికి నా ప్రయత్నం ఇచ్చేస్తానని చెప్పి తెలియజేస్తాను।